ఈరోజు ఇప్పుడు మేము జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఎక్స్ఎంఎల్ఏ శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారి ఇంటికి వెళ్తున్నాము. వాళ్ళ ఇంట్లో పూజ ఉంది. యాక్చువల్లీ ఇన్విటేషన్ నాకు రాలేదు, కిమ్మికి వచ్చింది. సో కిమ్మిని తీసుకుని వెళ్తున్నాను. విష్ణువర్ధన్ గారు ఎవరంటే, మన జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ ఉంది కదా, అది కట్టించిన జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ అనమాట. సో హీఈస్ ఆల్సో నెక్స్ట్ ఎంఎల్ఏ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీకి. సో మా ఫాదర్కి వాళ్ళతో కొంచెం ముందు నుంచి పరిచయం ఉంది కాబట్టి ఇన్వైట్ చేశారు. సో వెళ్తున్నాం, లేట్ అయిపోయింది. ఐ షుడ్ వీ షుడ్ బి దేర్ బై 10:30, బట్ ఇట్స్ ఆల్రెడీ 10. కానీ వెళ్తా. కిమ్మి, ఎటు వచ్చినావు? ఇప్పుడే పూజ అయితే అయిపోయింది పీజేఆర్ ఇంటి దగ్గర. నా వీఆర్ ఎట్ గార్డెన్ ఇంటిఆర్ గ్రౌండ్ లోవర్ ట్యాంక్ మన దగ్గర. ఇది బెంగాలీస్ పెట్టే దుర్గా పండుగ అనమాట ఇక్కడ. సో ఇక్కడికి వచ్చినాం. మాతా మండపం ఇక్కడ మన ఎన్టీఆర్ గార్డెన్స్లో ఈసారి పెట్టారనమాట. లాస్ట్ టైం రామకృష్ణ మఠం పక్కన పెట్టారు. సో ద థింగ్ ఈజ్, ఇక్కడ అంతా బెంగాలీస్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళంతా కలిసి ఇక్కడ పెడతారనమాట ఎవ్రీ ఇయర్. ఏమైంది, ఏడుస్తున్నా? నిద్రొస్తున్నా? పొద్దున్న నుంచి కిమ్మి పడుకోలేదు, ఫుల్ నిద్రలో ఉంది. ఇట్లా వెనక అన్ని స్టాల్స్ ఉంటాయి సేమ్ లైక్ ఎగ్జిబిషన్. ఇన్ని రోజులు వాన పడింది, ఈరోజు ఫుల్ ఎండ. మామూలు లేదండ, చూపిస్తాను. టెంట్లో ఉంటాయి ఇట్లా, టెంట్ నుంచి బయటకు వెళ్తే ఇట్లా అయిపోయింది. జస్ట్ దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నాం. కాకపోతే హైదరాబాద్లో ఇంతమంది బెంగాలీస్ ఉన్నారా, ఇంత బెంగాలీ కమ్యూనిటీ ఉందా అని ఇక్కడ ఇట్లాంటి ఈవెంట్స్కి వస్తేనే తెలుస్తుంది. థౌజండ్స్ ఉన్నారు.
ఈ ఒట్టి ఈవెంట్ దగ్గర ఈరోజు ఇప్పుడు జస్ట్ రీచ్ హోమ్ అండ్ యు కెన్ సీ నా కళ్ళు మొత్తం రెడ్ అయిపోయింది ఇక్కడ ఇక్కడ అంతా. సో బయట హారబుల్ ఎండ్ ఉంది ఈరోజు. దట్స్ ఇట్ ఫర్ దిస్ బ్లాగ్. స్టే సేఫ్ అండ్ జై హింద్.